ప్రపంచంలోని బోధనలు ఇవి ముంబైలో అంత ప్రాచుర్యంలో ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ పాశ్చాత్య దేశాల్లో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి ఒకరు ఈ క్షణంలో ఉండండి అంటారు ఇంకొకరు ఏం పట్టించుకోకండి అంతా బానే జరుగుతుంది అంటారు అంటే మీ వెనుక ఉండి మిమ్మల్ని చూసుకునేవారు ఎవరో ఉండుండాలి అప్పుడు మీరు పట్టించుకోకుండా వదిలేయచ్చు ఇంకెవరో ఒకసారి ఒక పని మాత్రమే చేయండి అని చెప్తారు లేదు చూడండి ఇవన్నీ వెనకబాటు బోధనలు అంటే వీటిలో ఓ రెండింటిని చూద్దాం అసలు మీరు ఏం వదిలేయగలరు చెప్పండి వదిలే ఆ దేవుడే చూసుకుంటాడు అంటున్నారు అంటే దానర్థం జీవితంలో మీరు ఇంకా ఎదురుదెబ్బలు తినలేదన్నమాట అందుకే ఇలా మాట్లాడుతున్నారు మీరు ఊహాప్రపంచంలో జీవిస్తున్నారు జీవితంలో నిజంగా ఎదురుదెబ్బలు తగిలితే అప్పుడర్థమవుతుంది వదిలేయడం పనిచేయదని అన్నింటినీ నిర్వహించుకోవాలని మీ వ్యాపారాన్ని ఒక పాటు పట్టించుకోకుండా వదిలేసి చూడండి లేదా మరింత వింతగా ఏదైనా ప్రయత్నించండి డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని వదిలేసి చూడండి చాలామంది వదిలేస్తున్నట్టున్నారు వదిలేసి చూడండి అయితే మీరు పోతారు లేదా ఇతరులు పోతారు ఈ బోధనలు దురదృష్టవశాత్తు ప్రచారంలోకి వచ్చి మనుషులను బాగా పాడు ఇటీవల అమెరికాలో కొందరు వ్యక్తుల్ని కలిశాను అక్కడి వారు పక్కా ఈ క్షణంలో ఉండండి తరహా వ్యక్తులు ఒక విషయం చెప్పండి మీరు ఇంకెక్కడో ఉండగలరా ఇంకెక్కడో ఉండి చూపించండి ప్లీజ్ మీలో ఎవరైనా ఈ క్షణంలో కాకుండా మరెక్కడైనా ఉండగలరా చెప్పండి ఉండగలరా మీరు ఈ క్షణం ఇక్కడ కాకుండా మరెక్కడైనా ఉండగలరా లేదు అలాంటప్పుడు అసలు అలాంటి బోధనల అవసరమేముంది వారు చెప్పేదేమిటంటే రేపటి గురించి ఆలోచించొద్దు నిన్నటి గురించి ఆలోచించొద్దు అని అది జరగాలంటే మీ మెదడులో సగం తీసేయాలి మీ మెదడులో సగం తీసేస్తే మీరు రేపటి గురించి ఆలోచించలేరు నిన్నటి గురించి ఆలోచించలేరు కేవలం ఈ క్షణంలో ఉంటారు ఇవన్నీ ఎందుకు పుట్టుకొస్తున్నాయంటే ప్రజలకు కనీసం ప్రశాంతంగా ఒక చోట కూర్చోవడం కూడా తెలియదు సరేనా అందుకే ఇలాంటి పరిష్కారాలు కనిపెడుతున్నారు శంకరన్ పిళ్ళై అమెరికాలో ఒక మందుల షాప్ ప్రారంభించాడు ఒకరోజు ఆయనకు ఏదో పని పడింది ఏదో ఒక చిన్న పని చేయాల్సి వచ్చింది అందువల్ల యువకుడైన తన కొడుకుతో నేను ఓ గంటలో వస్తాను దుకాణాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నాడు ఆ కుర్రాడు నేను నాన్నా అన్నాడు ఇక అతను బయటకు వెళ్ళి ఓ గంట తర్వాత తిరిగి వచ్చాడు తిరిగి వచ్చేసరికి షాప్ ముందు ఓ వ్యక్తి కరెంటు స్తంభాన్ని కౌగిలించుకున్నాడు కనుగుట్లు గిరగిరా తిరుగుతున్నాయి వెర్రిగా ప్రవర్తిస్తున్నాడు అతన్ని చూస్తే ఆ వ్యక్తి షాపులోకి వెళ్లాలనుకుంటున్నాడు లేక షాపు నుండి బయటకు వెళ్తున్నాడో అర్థం కావట్లేదు అతని వైపు చూసి లోపలికి వెళ్ళి కొడుకును ఎవరతను ఎందుకు కరెంటు స్తంభాన్ని కౌగిలించుకునున్నాడు అతను మన కస్టమరా ఆ కుర్రాడు అవున్నా మన కస్టమరే అన్నాడు ఆయనకేమిచ్చావు అదే అతనికి కోరింత దగ్గు అందుకని డబ్బాడు విరోచనాలయ్యే మందిచ్చి మొత్తం ఇక్కడే మింగమన్నాను అన్నాడు ఏమిటి కోరింత దగ్గుకి విరోచనకారిచ్చావా ఎందుకు అరే నాన్న అతన్ని చూడు ఇప్పుడు దగ్గే ధైర్యం కూడా చేయడు అన్నాడు అనేక పరిష్కారాలుంటాయి అయితే అది అసలైన పరిష్కారమా అన్నదే ప్రశ్న ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఒకచోట కూర్చోలేరు కాబట్టి అందరూ ఈ క్షణంలో ఉండండి గతం గురించి ఆలోచించొద్దు భవిష్యత్తు గురించి ఆలోచించొద్దు అంటున్నారు మీరే చెప్పండి గతాన్ని గుర్తుపెట్టుకోలేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే మిమ్మల్ని మీరు మనిషి అని పిలుస్తారా మీరొక సంపూర్ణ మనిషి అవుతారా అంటున్నాను మీరు పరిణామంలో వెనక్కి వెళ్లాలనుకుంటున్నారు ఎందుకంటే మీ సొంత మేధస్సును ఎలా నిర్వహించాలో మీకు తెలియడం లేదు ఇది మనిషికున్న అతిపెద్ద సమస్య వారి ఏకైక సమస్య ఇదే మీరు దాన్ని వేల రకాల పేర్లతో పిలవచ్చు కానీ ఏకైక సమస్య ఏమిటంటే మీకు మీ సొంత మేధస్సును ఎలా నిర్వహించాలో తెలీదు మీ మెదడులో సగం తీసేస్తే ప్రశాంతంగా అవడాన్ని మీరే చూస్తారు అవునా కాదా కాని నేను అడిగేదేమిటంటే అది నిజమైన పరిష్కారమా మీ మెదడులో సగం తీసేయడం పరిష్కారమా కాబట్టి గతాన్ని తిరిగి చూసే మీ సామర్థ్యాన్ని ఇంకా భవిష్యత్తు గురించి ఆలోచించే సామర్థ్యాన్ని తీసేస్తే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు కాని ప్రయోజనమేమిటి బి ఫర్ బట్ పర్పస్ చాలామంది ఈ రోజుల్లో ఇలాగే మాట్లాడుతున్నారని నాకు తెలుసు ప్రశాంతంగా ఉండడం లేదా మనశ్శాంతి మీ జీవితానికి అంతిమ లక్ష్యం అంటున్నారు ఆధ్యాత్మిక గురువులుగా చెప్పుకునేవారు నాయకులు కూడా మనశ్శాంతే పరమావధి అని చెప్తున్నారు మీ బుద్ధిని ఉపయోగించి చెప్పండి మీరు ప్రశాంతంగా లేకుంటే ఈ రాత్రి భోజనాన్ని ఆస్వాదించగలరా భోజనాన్ని ఆస్వాదించాలంటే ఆనందంగా కాకపోయినా కనీసం ప్రశాంతంగా అయినా ఉండాలి అవునా ప్రశాంతంగా లేకపోతే ఇంటికి తిరిగి వెళ్లడాన్ని ఎంజాయ్ చేయగలరా ప్రశాంతంగా లేకపోతే మీ చుట్టూ ఉన్న మనుషులతో ఎంజాయ్ చేయగలరా ప్రశాంతంగా లేకపోతే మీ ఉద్యోగాన్ని ఎంజాయ్ చేయగలరా చెప్పండి మీరు ఆనందంగా లేదా ఉల్లాసంగా ఉండలేకపోయినా కనీసం మీరు ప్రశాంతంగానైనా ఉండాలి కదా కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇది జీవిత కనీస అవసరమా లేదా ఇది మీ జీవిత అంతిమ లక్ష్యమా ఇది అత్యంత ప్రాథమిక అవసరం కాని ఇప్పుడు ప్రజలు దాన్ని స్వర్గానికి ఎత్తుతున్నారు వారు శాంతంగా ఉండటమే జీవితంలో అంతిమ లక్ష్యం అంటున్నారు అలాంటి వ్యక్తులు సమాధిలోనే శాంతి పొందుతారు తమ దగ్గర లేని ప్రతిదాన్ని స్వర్గంలో దొరికే వస్తువుగా చేసేస్తున్నారు శాంతి అనగానే దైవిక శాంతి అంటారు ప్రేమ అనగానే దైవిక ప్రేమ అంటారు ఆనందం అనగానే దైవిక ఆనందం అంటారు ఇవన్నీ మనుషులకు సాధ్యమే కాదా ప్రశాంతంగా ఉండడం ఉత్సాహంగా ఉండడం ప్రేమగా ఉండడం ఆనందంగా ఉండడం ఇవన్నీ మానవ లక్షణాలు అవునా కాదా మీరు సంసిద్ధంగా ఉంటే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు ప్రేమతో ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు కానీ వీటన్నిటినీ స్వర్గానికి ఎత్తేసారు ఈ రకమైన బోధనల వల్ల సరళమైన విషయాలన్నీ ఎంతో క్లిష్టంగా మారే ఈ బోధన వచ్చినా సరే అది నా నుంచి వచ్చినా నుంచి వచ్చినా దాన్ని పక్కన పెట్టండి మీ బుద్ధిని ఉపయోగించండి మీరు నా బుద్ధిని ఉపయోగించుకోలేరు సరేనా మీరు నా జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ మీరు నా బుద్ధిని ఉపయోగించలేరు మీరు మీ బుద్ధిని మాత్రమే ఉపయోగించుకోగలరు కాబట్టి మీ బుద్ధి వాడి ప్రయోగించి చూడండి అది పనిచేస్తే ఉంచుదాం పని చేయకపోతే రేపు ఉదయమే దాన్ని వదిలేద్దాం ఇంకొక రోజు కూడా కొనసాగించక్కర్లేదు కాని మొదట మీరు నిర్ణయించుకోవాలి మీకు కావలసింది సాంతవన లేక మీకు కావలసింది పరిష్కారమా సాంతవన కోసం చూస్తున్నట్లయితే ఏదో ఒకటి నమ్మండి సాంతవన దొరుకుతుంది అర్థమైందా సృష్టి మూలం ఈ బల్బులో ఉందని నమ్మి ప్రతిరోజు ఇలా చెయ్యండి అది పనిచేస్తుంది ఇక్కడ మీరు చేస్తున్నది ఒక చవకైన మానసిక చికిత్స అవును మీ మానసిక స్థితిని నిర్వహిస్తున్నారు కాకపోతే బయట దేన్నో ఆసరాగా తీసుకుంటున్నారు నేనది అనడం లేదు ఒకవేళ సాంతవన కావాలంటే అలా చేయొచ్చు కానీ మీరు చూస్తున్నది సాంతవన కోసం కాకపోతే మీరు జీవిత అంతిమ పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే అందుకు ఇంకేదో అవసరం అది ఇలాంటి బోధనలతో సాధ్యపడదు మిమ్మల్ని జీవితంలో ఒక స్థాయి నుండి మరొక స్థాయికి చేర్చడానికి ఒక బలమైన శక్తి అవసరం కాబట్టి అలాంటి అవసరం వస్తే అలాంటి కోరిక వస్తే అప్పుడు మీరు ఆధ్యాత్మికత కోసం వెతకాలి లేదంటే తక్కిన వాటిలో ఏదో ఒకటి చెయ్యండి పర్వతం ఎక్కండి అది పనిచేస్తుంది మీరు ధైర్యవంతులవుతారు అవును పర్వతం ఎక్కండి సముద్రంలో ఈత కొట్టండి ఇవన్నీ మీ ధైర్యాన్ని పెంచుతాయి లేదా ఏదో ఒకటి నమ్మండి కాని దేనికోసం మీకు కావలసిందేది అన్నది మీరు ఆలోచించుకోవాలి మీ తపన పరమోత్కృష్ట సంభావ్యత గురించా లేక కావలసింది కేవలం మానసిక డ్రామా మంచిగా ఉండడమా వీటిలో ఏది కావాలో ముందు మీరు నిర్ణయించుకోవాలి అయితే మీ మానసిక డ్రామాని లోపల నుంచి మాత్రమే నిర్వహించే వీలుంటుంది మీరు బయట నుండి సాయం తీసుకుంటున్నారని అనుకోవచ్చు కానీ వాస్తవానికి దాన్ని లోపల నుండి మాత్రమే నిర్వహించగలరు ఎందుకంటే ఇది మీకు మీరు సృష్టించుకున్న దయ్యం మీరు దాన్ని బయట నుండి చంపలేరు కాబట్టి అన్ని బోధనలను పక్కన పెట్టండి మీరు బాగుంటారు